नमस्ते वेलकम टू ऑफ द रिकॉर्ड आयन सीनियर एमएलए रेंडु सार्लु विप गा पनी चेशारु मंत्रि पदवी चेपट्टाली अनेदी आयन चिरकाल कोरिक रेंडुन्नरेळ्ल पालन तर्वात जरिगे मंत्रिवर्ग विस्तरणलो चोटु दक्कुतुंदनी आशिस्तुन्न आयनकु संबंधं लेने विषयालु इरकाटंलो पेडुतुन्नायट सामिनेनी उदयभानु प्रस्तुतं जगन प्रभुत्वंलो विप गा उन्नारु गतंलो वैएस सीएम गा उन्नप्पुडु कूडा विप गा बाध्यतलु निर्वहिंचारु राजकीय कुटुंबानिकी चेंदिन उदय भानु 1999 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు ఇప్పటివరకు 5 సార్లు పోటీ చేసిన ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు 2009 లో గెలిచి మంత్రి అవుతామనుకున్న ఆయన ఓటమి దెబ్బకు ఇంటికి పరిమితం కావాల్సి వచ్చింది 2014 వైసీపీ నుంచి పోటీ చేసిన గెలుపు దక్కలేదు 2019 లో విజయం వరించడంతో మంత్రి పదవిపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు ఉదయభాను అయితే సామాజిక సమీకరణాలతో పాటు పలు అంశాలు శరాఘాతంగా మారి మళ్ళీ విప్ పదవికే పరిమితమయ్యారు వైఎస్ కు సన్నిహితుడిగా ఆ కుటుంబానికి విధేయుడిగా ఉంటున్న ఉదయభానుకి రెండున్నరేళ్ల తర్వాత మంత్రి పదవిపై కొంతవరకు అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయట ఆ సమయం కోసం ఎదురు చూస్తున్న ఆయనకు పలు ఘటనలు పదవి సంకటాలుగా కనిపించడంతో ఆందోళన చెందుతున్నారట కరోనా సమయంలో పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి ఏపీ వాసులు సొంత వాహనాలపై ఏపీకి బయలుదేరగా వారిని జగ్గయ్యపేట చెక్పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు వారంతా రోడ్డుపైనే వాహనాలతో సహా నిలిచిపోయి ఆందోళనకు దిగారు ఆ సమయంలో అక్కడకు చేరుకున్న ఎమ్మెల్యే ఉదయభాను అక్కడ డీఎస్పీ తీరుపై మండిపడ్డారు డీఎస్పీనే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారని మీడియాతో మాట్లాడారు అయితే అనుమతి లేకుండా వచ్చే వారిని ఆపాలన్నది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా తెలుసుకొని నాలుక కర్చుకున్నారు ఎమ్మెల్యే చెక్పోస్టులు దాటిస్తున్న రేషన్ బియ్యానికి సంబంధించి కొందరు అక్రమార్కులు ఎమ్మెల్యే పేరు చెప్పుకునే ప్రయత్నం చేయటంతో అది తెలుసుకున్న ఉదయభాను వారందరినీ పిలిచి వార్నింగ్లు ఇచ్చారట చిన్న విషయంలో కూడా తనకు నెగటివ్ లేకుండా చూసుకుంటున్నప్పటికీ ఇటీవల దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలి కారులో అక్రమ మద్యం వ్యవహారం ఎమ్మెల్యేకు ముచ్చమటలు పట్టించాయట జగ్గయ్యపేటలో వైసీపీ బలోపేతానికి స్థానిక నేతగా ఉన్న కృష్ణప్రసాద్ పనిచేశారనే గుడ్విల్ ఎమ్మెల్యేకు ఏర్పడింది దీంతో కృష్ణప్రసాద్ భార్య వరలక్ష్మిని ఎమ్మెల్యే ఉదయభాను సిఫార్సుతోనే దుర్గగుడి పాలక మండలిలో సభ్యురాలిగా నియమించారు ఇంతవరకు బాగానే ఉన్న వరలక్ష్మి కుమారుడు ప్రకాష్ గుప్తా తెలంగాణ నుంచి భారీగా మద్యం తెచ్చి పోలీసులకు దొరికిపోవడంతో అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సభ్యురాలు నేమ్ బోర్డు తగిలించుకొని మరీ అక్రమ మద్యం తేవటంతో వివాదాస్పదమైంది ఈ ఘటనతో మరోమారు ఎమ్మెల్యే ఉదయభాను ఇరుకున పడ్డారు నష్ట నివారణ చర్యల్లో భాగంగా వరలక్ష్మితో పదవికి రాజీనామా చేయించారు వరలక్ష్మి కుమారుడు భానుప్రకాష్ గుప్తా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమెరికాలో చదువుకొని వచ్చి ఈ పని చేయటంతో వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట ఎమ్మెల్యే స్థానిక ఎన్నికల్లో విజయం కోసం లోకల్ లీడర్స్ పై సీరియస్ కావడం లేదట సామినేని ఈసారి క్లీన్ ఇమేజ్ తో మంత్రి పదవి పొందాలనే ఆశపడుతున్న సామినేనిని కార్యకర్తలే ఇబ్బంది పెట్టడం కోసమెరుపో